నమస్కారం ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సాంకేతికతను అందిపించుకుంటూ కాలానుగుణంగా ప్రజలకు కేబుల్ ప్రసారాలు అందిస్తున్న కేబుల్ ఆపరేటర్లు. కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్సీఎన్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో రాఖీ పండుగ సందర్భంగా రాఖీల విక్రయాలతో సందడిగా మారిన మార్కెట్లు. ఆర్మూర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద రహిత కార్యక్రమాలు. ఉత్తమ డ్రైవర్లను సన్మానించిన అధికారులు. మోర్టార్ తిమ్మాపూర్ వద్ద రోడ్ల సేఫ్టీని పరిశీలించిన ఏసీపీ రఘు అధికారులు. కేబుల్ టీవీ ఆపరేటర్లు ఏకతాటిపైకి వచ్చి మరింత అభివృద్ధి చెందాలని తక్కువ రేట్కే కేబుల్ టీవీ ప్రసారాలను అందిస్తూ కేబుల్ రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆర్మూర్ ప్రాంత కేబుల్ టీవీ ఆపరేటర్లు అన్నారు. జాతీయ కేబుల్ టీవీ ఆపరేటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు కేబుల్ టీవీ ఆపరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో డిటిహెచ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేబుల్ టీవీ మీద ఉన్న మక్కువ వల్ల ప్రతి ఒక్కరికి కేబుల్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, సరసమైన ధరలో ఎక్కువ ఛానల్స్ అందించే కేబుల్ టీవీ అందరూ సద్వినియోగపరచుకోవాలని, కేబుల్ టీవీపై ఆధారపడ్డ ఆపరేటర్లకు ఉపాధి కల్పించాలని వినియోగదారులను కోరారు. రానున్న రోజుల్లో కేబుల్ టీవీ వ్యవస్థ మంచి అద్భుతమైన ప్రసారాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు కేబుల్ టీవీ దినోత్సవం శుభాకాంక్షలు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వీస్ చేసి కేబుల్ టీవీ నిరంతరంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ అంతరాయం లేకుండా సర్వీస్కై మేము గత 30 సంవత్సరాల నుంచి ముందుండి నడిపిస్తున్నది ప్రారంభమై నేడు కొన్ని వందల ఛానళ్లతో డిటిహెచ్కు పోటీగా నడిపిస్తున్న మా కేబుల్ ఆపరేటర్ మిత్రులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ కేబుల్ వ్యవస్థలో ఆనాటి నుంచి నడిపిస్తూ ఆనాటి నుంచి 10-20 రూపాయల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా 250 రూపాయలకు మించకుండా నడిపిస్తున్నాము. ఆర్టీసీ డ్రైవర్ సేవలు ఎనలేనివని, బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు ప్రాణం డ్రైవర్ చేతుల్లోనే ఉంటుందని, ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా డ్రైవర్ బస్సు నడిపి ప్రతి ఒక్క ప్రయాణికుడిని గమ్యస్థానానికి చేర్చాలని ఆర్మూర్ ఏసీపీ రఘు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్టీసీ డిఎం యాకూబ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ రఘు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ హాజరయ్యారు. అనంతరం ఆర్టీసీలో ఉత్తమ డ్రైవర్లను ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆర్టీసీలో నిత్యం వందల మంది ప్రయాణించే ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చే ఒక బాధ్యతమైన ఉద్యోగి ఆర్టీసీ డ్రైవరే అని అన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గమ్యస్థానాలు చేర్చిన డ్రైవర్లను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చెప్పారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ బస్సులోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా చేసినారు. ఈ డిపోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బంది, మెకానికల్ ట్రాఫిక్ ఆఫీసు మరియు సెక్యూరిటీ సిబ్బంది అందరూ వచ్చి సభని విజయవంతం చేసి అందరికీ ప్రోత్సాహకరంగా ఉంది. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో 4 శనివారాలు నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు స్వామివారికి పప్పు ఫలహారాన్ని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. అభిషేకార్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులందరికీ కూడా
కొలిసిన వారందరికీ కూడా కొంగు బంగారమే. సర్వత్ర సర్వాకాల సర్వావసలను కాపాడుతున్నటువంటి ఆ యొక్క నరసింహస్వామి స్వయం వ్యక్త స్వరూప భగవంత ఆ యొక్క అనుగ్రహం ఈ యొక్క భూమండలాన్ని పిలుస్తున్నటువంటి కరోనా అనేటువంటి వ్యాధి తొందరగా నివారణమై అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులు. కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా కేబుల్ టీవీ ప్రస్థానంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకొని ఒకరికొకరు జ్ఞాపకాలు నిమరవేసుకుంటున్న కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. నాడు స్కాన్ టీవీతో మొదలైన కేబుల్ రంగం మారుతున్న కాలంతో పోటీ పడుతూ నేడు డిజిటలైజేషన్ వరకు అంచెలంచెలుగా కాలానుగుణంగా పోటీ పడుతూ అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రేక్షకుల గుండెల్లో నిలుస్తున్నారు. నాడు ఒక వెలుగుగా వెలిగిన కేబుల్ రంగ దిగ్గజాలు దివంగ్యత హత్వే రాజశేఖర్ రాజకీయ నాయకులను శాసించే స్థాయికి ఎదిగారు. ఉత్తర భారతదేశంలో కేబుల్ ఆపరేటర్ల సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించి ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తూ అందరి ప్రశంసలు పొందారు. అలాగే జిల్లాకు చెందిన దివంగత కుల్దీప్ సహాని రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని రాష్ట్ర స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్నారు. సత్యనారాయణ, నేను ఒక కేబుల్ ఆపరేటర్, పట్టణ కేబుల్ ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్గా ఉన్నాను. సో ఈరోజు కేబుల్ ఆపరేటర్ల యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని కేబుల్ ఆపరేటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ మిత్రులకు మరియు పట్టణ గ్రామీణ ప్రాంత జిల్లా ప్రాంత కేబుల్ ఆపరేటర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేబుల్ ఆపరేటర్గా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఒక రోజు వచ్చిందని చెప్పేసి గర్వపడుతున్నాము. ఇంటింటికి సమాచారంతో పాటు వినోదాన్ని అందించేందుకు కేబుల్ ఆపరేటర్ల కృషి వెలకట్టలేనిది. సుమారు 40 ఏళ్ల కాలంగా వీరు కాలంతో పోటీ పడుతూ ఎండా వానను లెక్క చేయకుండా సేవలందించి ప్రజల మనస్సులో నిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు టీఆర్ఏఐ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తూ ఎన్ని ఒత్తిడులున్నా సామాన్యునికి సమాచారం వినోదం అందించేందుకు ముందున్నారు. శుభాకాంక్షలు, అలాగే ప్రజలందరికీ శుభాకాంక్షలు. మేము మన యాంటీనా నుంచి డిజిటల్ వైద్యుకు 25 సంవత్సరాలలో డిజిటల్ వైద్యం చేశాము. అందరూ ప్రజలు సహకారంతో ప్రజలు ఇలాగే సహకరించాలా. మేము ఎల్లవేళలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము, ఇలాగే వినోదం కూడా అన్ని ఇస్తాము. ఇటీవల కాలంలో మరణించిన కేబుల్ ఆపరేటర్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేబుల్ ఆపరేటర్లందరికీ జీటీపీఎల్ K6 రోష్ని సామ బ్రాడ్బ్యాండ్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లందరికీ కేబుల్ దినోత్సవ శుభాకాంక్షలు. కేబుల్ ఆపరేటర్ అనగా గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరితోని వేధింపులు ఎదురవుతాయి. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కస్టమర్తో ఏ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కేబుల్ ఆపరేటర్ ప్రతి ఇంటింటికి వెళ్ళి దాన్ని సమకూరుతాడు. ఇదిలా ఉండగా కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు రామ్రెడ్డి, సత్యనారాయణ, హైమత్ నాగరాజు, సతీష్ కనకయ్య, నరసింహరామ్, నితిన్, అజేజ్ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాటి నుండి నేటి వరకు మారిన కేబుల్ టీవీ గురించి నెమరు వేసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్షుడు జీవి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ కులానికి చెందిన పలువురు నిరుపేదలకు యువజన సమాజ్ సభ్యులు బియ్యాన్ని అందించారు. అనంతరం యువజన సమాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ప్రతీ నెల 80 మంది పేదలకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కే సమాజ్ ఉపాధ్యక్షుడు దినేష్, యువజన సమాజ్ ప్రదీప్, శ్రీనివాస్, దత్తాద్రి, శ్రీకర్, సందీప్ తదితరులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రాఖీ దుకాణాలు వెలిశాయి. రాఖీ సెంటర్లలో కొనుగోలుదారులు లేక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం సైతం కరోనా కారణంగా తమ వ్యాపారాలు అంతగా నడవలేదని, ఈ సంవత్సరం కూడా మామూలుగానే వ్యాపారాలు కొనసాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఆదివారం రాఖీ పండుగ ఉన్న సందర్భంగా శనివారం రోజు రాఖీ సెంటర్లలో కొనుగోలు చేసే ఆడపడుచులు మహిళలు లేక రాఖీ సెంటర్ల నివారకులు ఆవేదన చెందుతున్నారు. అన్నా చెల్లెల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే రాఖీ పండుగ ఈ సంవత్సరం కూడా కరోనా ప్రభావం కారణంగా కొనేవారు లేరని, ప్రతి సంవత్సరం రాఖీ పండుగను ఆడపడుచులు మహిళలు చిన్నారులు సైతం ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారని, కొనుగోలుదారు లేక తీవ్రంగా నష్టపోయామని రాఖీ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. రాఖీలు వేలు పెట్టి పెద్ద ఎత్తున కొనుగోలు చేశామని, ఆదివారం రోజు రాఖీలు అమ్ముకున్నా తెచ్చిన దాంట్లో సగం కూడా అమ్మలేమని అంటున్నారు. నిర్మల్ జిల్లాకు వివాహ వేడుకలకు వెళ్తున్న బీఎస్పీ రాష్ట్ర నిర్వాహకుడు ఆర్ఎస్ ప్రవీణ్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్లను ఆర్మూర్ పట్టణానికి చెందిన బీఎస్పీ నాయకులు, స్వేరోస్ నాయకులు మామిడిపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రతినిధులు, బీఎస్పీ నాయకులు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని మండల ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగమణి, వర్ణమాల, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. నాగపూర్ గ్రామంలో ఆవులు, గేదెలకు మరియు పశువుల నుండి మనుషులకు కూడా సోకే బ్రుసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాల జాతీయ కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సంపత్ ప్రారంభించారు. 4 నుండి 8 నెలల వయసు గల ప్రతి పెయ్యదూడలకు మరియు పెయ్యలేగలకు ఈ టీకాలను ఇప్పించుకోవాలని రైతులను కోరారు. ఒకసారి టీకా వేస్తే జీవితాంతం రోగ నిరోధక శక్తి లభిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి జెనెటిక్ వ్యాధి అని, వ్యాధి సోకిన పశువుల పాలు మరియు జననేంద్రియాల స్రవాల ద్వారా మనుషులకు సోకుతుందని, వ్యాధి లక్షణాలు అధిక కాలం జ్వరం పురుషులలో, టెస్టికల్ స్వాపు స్త్రీలలో గర్భస్రావాలు జరుగుతాయని తెలిపారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. భీమ్గల్ మండలంలోని శ్రీ నింబాచల క్షేత్రంలో ఈరోజు శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో భక్తులు వివిధ మండలాల నుండి కాలినడకన వచ్చి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోర్తార్ మండల జాతీయ రహదారి నుండి తిమ్మాపూర్ వరకు వెళ్లే గ్రామం వైపు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. కావున ప్రమాదానికి గల కారణాలు విచారణ చేపట్టి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేందుకు ఆర్మూర్ ఏసీపీ రఘు, మోర్తాడ్ ఎస్ఐ సురేష్, మోర్తాడ్ మండల ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, గ్రామాలకు వెళ్లే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు మాట్లాడుతూ, ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ఆర్మూర్ ఏసీపీ రఘు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో నివారణ చర్యలకై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని మోర్తాడ్ మండల ఎంపీపీ పోలీసు అధికారులకు తెలియజేశారు. సీజనల్ వ్యాధులు సంభవిస్తున్న కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యగా ఎర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యగా గవర్నమెంట్ డాక్టర్లచే హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ స్టెఫీ రాణి, ఏఎన్ఎం సుమలత, శ్యామల, ఆశా వర్కర్లు సరస్వతి, లక్ష్మి, లత, శోభ పాల్గొన్నారు. ఇళ్లలోకి వెళ్ళి సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే
ప్రతి మురికి కాలువలో దోమల లార్వా నిల్వలు లేకుండా ఆయిల్ బాల్స్ వేయించారు. ప్రతిరోజు వీధుల వెంబడి ఫాగింగ్ చేయిస్తున్నారు. ప్రతిరోజు ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరు ఇండ్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దీనికి అందరూ సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు సహకరించాలని సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ కోరారు. గ్రామాల్లో కొనసాగుతున్న హరితహారం గ్రామ పురోగతి పనులపై గ్రామీణ మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కోర్టు కేసులు, ఉపకార వేతనాలు, హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఆఫీసులో, మున్సిపల్ కార్యాలయంలో లీగల్ సెల్ ఉండాలని, లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్గా నియమించాలని, అన్ని కేసుల గురించి క్లియర్గా మెయింటైన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. కేసులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ లిస్టులు అప్డేట్ చేయాలని, రిట్ పిటిషన్స్ కౌంటర్ వేయాలని, కేసులకు కౌంటర్ వేయాలన్నారు. వాటిని ఫాలో అప్ చేయాలన్నారు. హరితహారం ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఉపకార వేతనాలకు సంబంధించి ఆధార్ పీడిఎఫ్ త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రమిశ్ర, చంద్రశేఖర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయ నిర్వాహకులు, బ్రహ్మకుమారిలు కలెక్టర్ నారాయణ రెడ్డికి మరియు అదనపు కలెక్టర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డిని, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చిత్రమిశ్రాలకు బ్రహ్మకుమారులు రాఖీ కట్టి రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏసీపీ కార్యాలయంలో రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గాయత్రీనగర్కు చెందిన వనజ ఏసీపీ వెంకటేశ్వర్కు ఎస్ఐ సిబ్బందికి రాఖీ కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరూ సంతోషాలతో రాఖీ పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. రక్షాబంధన్ కార్యక్రమం జరిపించడానికి వచ్చిన బ్రహ్మకుమారి సమాజానికి మా పోలీస్ శాఖ తరఫు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పిన మీకు నేను రక్ష, నాకు రక్ష, మనందరికీ దేవుడే రక్ష. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, శ్రీజ, ప్రేమ్ సాయి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం బ్రహ్మకుమారి వనజ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశామని అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గాయత్రీనగర్ బ్రాంచ్ నుండి సార్స్ వారి దగ్గరికి రావడం జరిగింది. మోపాల్ మండలం కంజర్ గ్రామంలో కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పలు కాలనీల్లో తిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. మోపాల్ మండలం కంజర్ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్ అండ్ హెల్త్ శాఖ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తూ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ క్యాంప్ పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదిక పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మెడికల్ క్యాంప్కు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో వర్షపు నీరు నిల్వడం వల్ల దోమలు పెరుగుతాయని, నివారించేందుకు నీరు నిల్వకుండా చూడాలని, గ్రామంలో స్ప్రే మరియు బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయాలని సర్పంచ్కి తెలిపారు. మెడికల్ క్యాంపులో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రైవేట్లో చూపించడం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు. కలెక్టర్ వెంబడి సర్పంచ్ భరత్, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ సుదర్శనం, తహసీల్దార్ విఆర్ సింగ్, డాక్టర్ నవీన్ కుమార్, ఎంపీఓ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కాలానుగుణంగా ప్రజలకు కేబుల్ ప్రసారాలు అందిస్తున్న కేబుల్ ఆపరేటర్లు. కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్సీఎన్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో రాఖీ పండుగ సందర్భంగా రాఖీల విక్రయాలతో సందడిగా మారిన మార్కెట్లు. ఆర్మూర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద రహిత కార్యక్రమాలు. ఉత్తమ డ్రైవర్లను సన్మానించిన అధికారులు. మోర్తార్ తిమ్మాపూర్ వద్ద రోడ్ల సేఫ్టీని పరిశీలించిన ఏసీపీ రఘు అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.